మొత్తానికి ఇటు తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. దాదాపు అన్ని పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలోకి దిగాయి. అధికార పార్టీని ఢీకొట్టేందుకు ఇటు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈసారి అధికారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఆశావాహులకు ఎరవేస్తుండగా ఇటు టీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్లోని బలమైన నేతలని కారెక్కించుకుంటోంది. మరోవైపు ఇటు బీజేపీ కూడా ఎన్నికల ప్రచారానికి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను దించుతోంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీ గుర్తుపై నిలిచి గెలుస్తారో అంతా గందరగోళంగా మారింది. బయటిగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ బీజేపీ కార్యాలయం నుంచి లైవ్లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇటు బీజేపీ ఎటువంటి వ్యూహాలతో ముందుకు పోతున్నట్లుగా తెలుస్తోంది? రఘు, పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున నవంబర్లోనే ఎలక్షన్ జరుగుతాయని కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా సూచించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా ఈ నెల 15న జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ తరహాలోనే మహబూబ్ నగర్లో ఈ నెల 15న ఎన్నికల శంకారావం పేరిట ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసింది. తన బహిరంగ సభ అనంతరం కూడా కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం కనబడుతుంది. అటు టీఆర్ఎస్ కూడా ఏదైతే కాంగ్రెస్లోని సీనియర్ నేతలతో పాటు కొంతమంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గాలం వేస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అటు టీఆర్ఎస్ నిన్న ప్రకటించినటువంటి 105 మంది ఎమ్మెల్యే స్థానాలతో అక్కడ ఉన్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో కొంతమంది సీనియర్ నేతలు కూడా గాలం వేసినట్టుగా తెలుస్తుంది. ఇటు జంపింగ్ జిలాలకు సంబంధించి బీజేపీ కూడా కొంతమంది కీలక నేతలు కూడా టచ్లో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే దాదాపు 2 రోజుల కింద కూడా తెలంగాణ జనసమితి అధ్యక్షుడితో పొత్తులు పెట్టుకునే అవకాశం కూడా కనబడుతున్నట్టుగా ఒక సీనియర్ నేత కూడా దీనికి సంబంధించిన సమాచారం కూడా అందించడం జరిగింది. పూర్తి స్థాయిలో అమిత్ షా పర్యటన తర్వాత అయితే రాష్ట్రంలో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం కనబడుతుంది. అటు జిల్లాలో ఉన్నటువంటి ఆశావాహులు అయితే ఎవరైతే ఉన్నారో కొంతమంది కీలక నేతలు కూడా బీజేపీతో టచ్లో ఉన్నారని కూడా ఆ బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 15 అమిత్ షా మాట్లాడిన తర్వాత ఈ తనకు మాట్లాడిన సందర్భంలో కొంతమంది కీలక నేతలు కూడా చేరుతారని కూడా ఇప్పటికే బీజేపీ నేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉత్కంఠను కూడా రేపుతున్న రాజకీయాలను కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ కనుక వచ్చి ఎన్నికల నామినేషన్ గడిస్తే ఆ ఎన్నికల నామినేషన్ ముగిసే వరకు కూడా ఎవరు ఏ పార్టీలో ఉంటారని కూడా తెలుసుకోలేకపోతున్నారు. పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నేతలు కూడా కొంతమంది సీనియర్ నేతకే గాలం వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 15న అమిత్ షా పర్యటన తర్వాత కూడా కొన్ని కీలక పరిణామాలు కూడా ఆ రాష్ట్రంలో చోటు చేసుకుని ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది నేతలు కూడా టచ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇటు కలిసి వచ్చే పార్టీలు ఏవైనా కానీ బీజేపీ పొత్తులు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే రాష్ట్ర నేతలు కూడా చెప్తున్నప్పటికీ తెలంగాణ జనసమితి అధ్యక్షుడితో కోదండరామ్ కూడా ఫోన్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు అయితేనేమి, అటు కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు అయితేనేమి, వారందరూ కూడా గ్యాలం వేసి పూర్తి స్థాయిలో తెలంగాణలో బీజేపీ బలపడాలని చూస్తుంది. అటు త్రిపురలో 3% ఓట్లు ఉన్నప్పటికీ అక్కడ అధికారంలోకి వచ్చాము, తెలంగాణలో బలమైన అధికారం ఉన్నప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి రాలేమా అని కూడా ఇప్పటికే అమిత్ షా కూడా రాష్ట్ర నేతలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో అమిత్ షానే ఇక్కడ నుంచి పాగా వేసి 10 రోజులకు ఒకసారి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో తానే పాల్గొంటానని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కర్ణాటకలో ఉన్నటువంటి సంఘటన సందేశకు సంబంధించిన కార్యదర్శి సంతోష్ ఎవరున్నారో ఆ సంతోషం కూడా ఇక్కడే దింపి కర్ణాటకలో పనిచేసినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ పలించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో కూడా దింపి తెలంగాణలో బీజేపీ కూడా బలపడి అధికారంలోకి వచ్చే విధంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కూడా చూస్తున్న బీజేపీకి కీలక నేతలు కూడా కొంతమంది సీనియర్ నేతలు కూడా అంటే మిగతా పార్టీలో కాంగ్రెస్ పార్టీ కానీ అటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో పార్టీ టికెట్ దక్కని వారు ఎవరైనా ఉంటే ఆ బీజేపీలో చేర్చుకోవాలని కూడా చూస్తుంది. ఈ మహబూబ్ నగర్ పర్యటన తర్వాత రాష్ట్రంలో కొంత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది. అమిత్ షా మాటల్లోనే ఆంతర్యం తెలుసుకొని కొంతమంది కీలక నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల వాతావరణం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చి నామినేషన్ల గడువు కనుక ముగిసే సమయం వరకు కూడా ఎవరు ఏ పార్టీలో ఉంటారనేది మాత్రం పూర్తి స్థాయిలో వేచి చూడాల్సిన పరిస్థితి. బీజేపీ కూడా ఇప్పటికే కొంతమంది కీలక నేతలు కూడా ఫోన్లు చేసి టచ్లో ఉండమని కూడా చెప్పినట్లుగా తెలుసు. కొంతమంది నేతలు కూడా ఇప్పటికే చేరతాను కూడా సిద్ధంగా ఉన్నారని కూడా రాష్ట్ర నేతలు చెప్తున్న పరిస్థితి. అంటే కిరణ్, మరోవైపు అంటే ఇటు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితి నేపథ్యంలో అటు కేంద్రం నుంచి కూడా బీజేపీ నేతలు ఎటువంటి వ్యూహాలు రచించే అవకాశాలు కూడా కనబడుతున్నట్లుగా ఇటు రాష్ట్ర నేతలు చెప్తున్నారు.
అంటే అక్కడ ఇంతకు ముందే దాదాపు ఏడాది నుంచి అమిత్ షాకు సంబంధించినటువంటి సీక్రెట్ టీములన్నీ కూడా తెలంగాణలో పర్యటిస్తున్నాయి. ఆ తెలంగాణలో కూడా కొన్ని స్థానాల్లో ఇప్పటికే బలంగా ఉన్నప్పటికీ మరికొన్ని స్థానాల్లో కూడా బలపడేందుకు బూత్ స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతలే కానీ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే జాతీయ నాయకులు ఉన్నారో వారందరినీ కూడా తెలంగాణలో పర్యటించాలని కూడా చెప్తున్నారు. 119 నియోజకవర్గాల్లో సభలు ఏర్పాటు చేయాలి. అటు టీఆర్ఎస్కు సంబంధించి 50 నియోజకవర్గాల్లో 100 సభలు పెడతామంటే వీరు ఖచ్చితంగా 90 రోజుల్లో 119 సభలు పెడతామని కూడా చెప్తున్నారు. జాతీయ కేంద్రానికి సంబంధించిన ఢిల్లీ సీనియర్ నేతలు కూడా తెలంగాణలో పర్యటించాలని కూడా ఈ నేపథ్యంలో సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. డిసెంబర్లో గనక ఎలక్షన్లు వస్తే మాత్రం ఈ సభలన్నింటిలో కూడా జాతీయ నాయకత్వమే పూర్తి స్థాయిలో తెలంగాణలో పర్యటించే విధంగా ప్రణాళికలు కూడా రూపొందించుకుంటున్నారు. రాష్ట్ర నేతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమున్నా కానీ ఆ సందర్భంలో మీరే చూసుకోవాలి. మీ తెలంగాణలోకి సంబంధించి అధికారంలోకి రావడానికి మేము చేసే ప్రయత్నాలు మేము కూడా చేస్తామని కూడా చెప్తున్నాడు. అటు పన్నా ప్రముఖులను కూడా తెలంగాణలో దింపి జాతీయ నాయకత్వంతో పాటే పనిచేయాలని కూడా ఈ సభల్లో మేమే పాల్గొంటాము. అమిత్ షా కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ నుంచే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచే తాను ప్రచారాలు కూడా నిర్వహిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి పూర్తి స్థాయిలో తెలంగాణలో కూడా బలపడేందుకు అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్ర నేతలతో పాటు అటు జాతీయ నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ పైన దృష్టి పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. రఘునంద థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్. మొత్తానికి ఇటు తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు కూడా ప్రస్తుతం ప్రజాక్షేత్రంలోకి దిగే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీని ఢీకొట్టేందుకు కూడా ప్రతిపక్షాలు పూర్తిగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈసారి అధికారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది, ఆశావాహులకు కూడా ఎరవేస్తోంది. మరోవైపు ఇటు టీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్లోని బలమైన నేతల్ని కారెక్కించుకుంటోంది. మరోవైపు ఇటు బీజేపీ కూడా ఎన్నికల ప్రచారానికి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను రంగంలోకి దించుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాలతో ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీలోకి జంప్ చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.